కుడుముల పండుగ కోసం కుకమూసినట్టు ఇన్ని ఏళ్ల సంది మనము నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటిమే అవునా కాదా సరే తీరా ఎదురు చూసి కళ్ళన్నీ లోపాలు అయిన తర్వాత నోటిఫికేషన్ వేస్తుంది సరే వేసండి కదా అని చెప్పేసి సరే ఈసారి ఎట్లా ఎన్ని సంవత్సరాలు అయిపోయి కదా ఈసారి ఎలాగైనా కొలువు కొట్టాలని చెప్పేసి కట్టుకున్న భార్య నదులు పెట్టి భర్త నదులు పెట్టి కన్న పిల్లల నదులు పెట్టి తల్లిదండ్రుల నదులు పెట్టి పైసలు లేక సిటీకి వచ్చి వేలకు వేల సీజన్ కోచింగ్ సెంటర్లకు కట్టి 500 రూపాయలు ఉంటే ఇరా 1000 రూపాయలు ఉంటే ఇరా రెంట్ కట్టాలని చెప్పేసి చిన్న చిన్న రూములలో ఉంది నిద్ర ఆహారాలు మాని సరే కనీసం చేతిలో కరుపు కూడా డబ్బులు లేక నైట్ జొమాటోలు కొట్టి రాపిడోలు కొట్టి యూబర్లు కొట్టి 2 గంటలు అంత నైట్ అర్ధరాత్రి వరకు 3 గంటలు అంత కష్టపడి చేతిలో కరుపు కోసం డబ్బులు తీసుకొచ్చుకొని కనీసం అసలు అన్నం తింటున్నావో లేదో కూడా తెలియదు రూములలో కిరాయి తింటూ అది తింటుంటే కనీసం ఎవరికి కాంటాక్ట్ లేకుండా అవునా కదా తల్లిదండ్రులందరూ దూరంగా పెట్టి కుటుంబానికి దూరంగా ఉండి రైస్ కుక్కర్లు అన్నం పెట్టుకొని కర్రీ పాయింట్ 10 రూపాయలు పోయి 10 రూపాయలు పెట్టి కర్రీ పాయింట్ కాడి పోయి కూర వేసుకొని ఒక్కొక్కసారి కన్నీళ్ళే మన కన్నంగా మింగి అంత కష్టపడి చదువుకుంటుంటే సరే ఎట్లా కొనుగొట్టాలని చెప్పేసి మీరు పేపర్ రివ్యూ చేస్తే అర్ధరా పేపర్ లీక్ చేసిన ఒక ఆయన అంటాడు పేపర్ లీక్ కావడం కామనే కామనే అంట కామనే కామనేంది అప్పుడప్పుడు పొరపాటు జరుగుతుంటాయి చూసి చూడ నాటి పోవాలంట పొరపాటు ఏంది నువ్వు పొరపాటు చేసింది ఏమన్నా చిన్న చూడకుండా కాగలిగితే అరే పొరపాటు అయిందా అంటానికి ఏమన్నా చిన్న చేసి నువ్వు చేసిన పెద్ద చిన్న పొరపాట 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు రాబోయి అన్నా కదా ఇంత కష్టపడి కారం ఎత్తుకుని తిని అందరు వదిలేసి మనం ఇక్కడ దాకా వచ్చి కన్నీళ్ళ అన్నపానములుగా పనుకొని ఇంత కష్టపడి చదివితే మీరు ఉన్నోళ్ళే లక్షలకు పేపర్లు అమ్ముకుంటే నా పరిస్థితి ఏంద్రా భయ్ నా పరిస్థితి ఏంది మా గోడు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరింటారు మా గోడు అవునా కదా కామను కామన్ నా బతుకులంటే అవునురా మీరు నిజమే చెప్పిండ్రు కామనే మీకు మా జీవితాలన్నా కామనే మా బతుకులన్నా కామనే మేము నాశనం అయిపోయినా మీకు కామనే దొరా ఒక కని ఒక పేద వర్గానికి చెందిన పిల్లలు ఒక మధ్య తరగతి వర్గానికి చెందిన పిల్లలు ఒక 10వ తరగతి వరకు చదవాలంటే ఎంతో కష్టం అలాంటిది ప్రీతి గారు ఎంబీబీఎస్ వరకు వచ్చిండ్రు ఎంత కష్టపడ్డదో పాపం ఆ బిడ్డ ఓ గిరిజన బిడ్డ ఆమె చచ్చిపోతే ఏదో అయిపోయింది చూసి చూడమంటే లేదా దీన్ని ఇది చేస్తాయని అంటే నా దొర చిన్న దొర అంటే మా మేము చచ్చిపో అంత కష్టపడి చదవడమే గ్రేటు అందులో ఎంబీబీఎస్ దాకా రావడం ఇంకా గ్రేట్ వచ్చిన తర్వాత ఈ ఆకటాయిల వల్ల చచ్చిపోతే ఏదో చచ్చిపోయిందంట చచ్చిపోయింది కామని మీకు కానీ కవితమ్మ గారికి చేసిన తప్పుకు నోటీసులు ఇస్తే హడావుడిగా ఊరుకుతాం మీరు ఢిల్లీకి ఇక్కడ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు పేపర్ లీక్ అయి ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఢిల్లీకి పోతారు చేసిన తప్పుకు మీ ఏ తప్పు చేయలే తప్పు చేసింది మీరు అలాంటిది మీకు కామనే దూరం మా జీవితాలు కామనా ఏడేడన్నా మా ఇంటికి వచ్చి గడప గడపకు వచ్చి మా పరిస్థితులు కుటుంబాలు ఎట్లున్నాయి చూసినారా మగవా మీది ఇలా నేను అడుగుతా ఉన్నా మా బాధలు మీకు ఏం తెలుస్తాయి బంగారు వీలలో అన్నం నిలబెట్టుంటే మీకు కార్లలో తిట్టుంటే ఏసీలలో ఉంటుంటే మీకు ఏం తెలుస్తుంది మా బతుకులు మా బాధలు మా కష్టాలు ఏం తెలుస్తాయా మీకు కవితక్క ఢిల్లీలో జంటర్ మంటర్ దగ్గరకు పోయి మహిళల కోసం మహిళల రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తుందట నేను అడుగుతాను ప్రపంచంలో ఇవాళ పురుషులతో పాటు సమానం స్త్రీలు 50-50% అన్ని వాటాల్లో కూడా అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 50% అంటే మన భారతదేశంలో మహిళలకు పార్లమెంటులో ఒక 15% మాత్రమే ఉంది అదే తెలంగాణ ఇంకా ఘోర 3% ఉంది కానీ తెలంగాణలోనే లేదు కానీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వబోయి దిగువ ఓట్లాడు తర్వాత ఫస్ట్ నువ్వు తెలంగాణ కొట్టాడు నీ తండ్రితోటి
ఇట్టాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హాస్టల్లో ఉన్న పిల్లలు తినే అస్వస్థతకు గురవుతున్నారు, ఎంతో మంది ఆడపిల్లలు కనీసం బాత్రూమ్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏనాడన్నా వచ్చి పిల్లల కోసం మాట్లాడిన మఠం ఆ కవిత అర్థమేంటి? ఇవాళ నువ్వు దీక్ష చేస్తా ఉన్న మహిళా రిజర్వేషన్ కోసం ఏం పన్నాయో పని నువ్వు మళ్ళా అంటావు? నువ్వు తెలంగాణ తల వంచదట, దేనికి తల వంచు? చేసింది తప్పు నువ్వు, తెలంగాణ ప్రజలు కాదు. ఇక ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు తల వంచరు. అయితే ఇవాళ ఎక్కడ చూసినా కూడా మన నిరుద్యోగుల బాధలు ఎవరికి పట్టిలేవు. అయితే ఇలా ఎందుకు మన యువత రాజకీయానికి దూరంగా ఉంటుంది? యువత తెలుసుకుంటే సమస్తము సాధ్యమే. యువతకి మీరు అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇలా మన పక్షాన పోరాడుతున్న ఏకైక గొప్ప నాయకుడు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అవును, మనం వెనుక తలుచుకుంటే నాకు అర్థం కాదు, అర్థం కాక అడుగుతున్నా. అధికారం అంటే 60 నుంచి 100 ఏళ్ళకి దగ్గరైన వాడు ఆరాట పడుతుంటాడు అగ్రవాద నాయకులల్లా. మనం ఎందుకు లేం? మన ఊరుకు రక్తం రావాలి, మనం రావాలా? మన బతుకులు మార్చుకోవాలంటే యువత మీ అందరు రాజకీయాలలోకి రావాలా? మీ యొక్క జ్ఞానాన్ని పంచాలా? మన హక్కుల కోసం, మన బతుకుల కోసం మనం పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు? ఇంత చదువుకున్న మీరు మన హక్కుల కోసం, మన బతుకుల కోసం పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు? ఈరోజు 1 ఎకరం భూమి 10 లక్షల ఉద్యోగాలు, అలా 5 లక్షల మహిళలకి, బీసీలకు 70% సీట్లు, అలాగే ఎకరం సింగిల్ బెడ్రూమ్, ఇవన్నీ హామీలతోటి ఇలా బహుజన సమాజ్ పార్టీ మనకు ముందుకు వస్తుంది. అయితే ఒక సెక్రటరీగా ఉన్నప్పుడే సార్ కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసినాడు. ఎంతో మంది జీవితాలను అధిరోహింపజేసిండు, ఎంతో మందికి ఉన్నత స్థాయిలో ఉంచినాడు. మీ యొక్క బిడ్డ కోసం మీరు ఢిల్లీ పోయినారు 30 లక్షల మంది జీవితాలను వదిలిపెట్టి. కానీ సార్ కనీసం తన ప్రాణాలు సైతం దగ్గర చేయకుండా తన బిడ్డ వేసుకుంటే డాడీ వద్దు, నువ్వు నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షలో నీకేమైనా అయితే మేము పట్టుకోలేమంటే తన బిడ్డను పక్కన పెట్టి 30 లక్షల మంది నిరుద్యోగుల బిడ్డల కోసం ఇలా సార్ నిరాహార దీక్ష చేసినారు. ఇలాంటి గొప్ప ఆశయ సాధన కోసం పోరాడే గొప్ప నాయకుడు మనకు కావాలన్నా ఈ యొక్క దొరల నిర్లక్ష్యపు వైఖరి, అహంకార వైఖరితో కూడిన ఈ యొక్క పాలన కావాలన్నా మీరు ఒకసారి ఆలోచించండి. యువకులారా, యువతులారా, నేను మీకు చెప్పేది ఒకటే, మన బతుకులు మారాలన్నా మనం మన పిల్లలు మంచి చదువులు చదవాలన్నా, ఒక నిమిషం, మనం ఉద్యోగాలకు రావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, చట్టసభలో స్త్రీలకు సమాన వాటా రావాలన్నా, అన్నిటిలో మనకు సమాన వాటా రావాలన్నా కూడా అది కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే. ఒక మన బతుకులు మార్చడానికి గొప్ప ఆశయ సాధన, గొప్ప